हाय పిల్లలు మన వర్చువల్ సండే స్కూల్ కు వచ్చేసాం కదా సో స్టార్ట్ చేసుకుందామా వర్చువల్ సండే స్కూల్ మన ప్రయత్నం స్టార్ట్ చేసుకుందామా సో ఈ రోజు కూడా కొత్త కొత్త సాంగ్స్ కొత్త కొత్త స్టోరీ నేర్చుకోవడానికి మనము వర్చువల్ సండే స్కూల్ వచ్చేసాం కదా సో దీనికి స్టార్ట్ చేసుకునే ముందు మన ప్రయత్నం స్టార్ట్ చేసుకుందాం అందరం స్ట్రైట్ ఇన్నాం జాయిన్ యువర్ హ్యాండ్స్ క్లోజ్ యువర్ ఐస్ హల్లెలూయ స్తోత్రం ప్రభువా నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ఈ రోజు కూడా ప్రభువా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా ఈ వర్చువల్ సండే స్కూల్లో ప్రభువా ఈ రోజు కూడా ప్రభువా ఆత్మాధ్వర్యంలో జరిగించండి ప్రభా అనేక కొత్త విషయాలు మేము నేర్చుకోగలగడానికి సహాయం దయచేయండి ప్రభా ఆదరించేంత వరకు మీ ఆత్మాధ్వర్యంలో జరిగించండి ఆటంకాలు అభ్యంతరాలను తొలగించండి ఆత్మదేవ మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి మీ రిజల్ట్స్ గా మారగలగడానికి మేము ఏదైతే నేర్చుకోవాలో ప్రభా అది ఈ రోజు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం చెప్పుచున్న వినిచిన మేమందరం నైనా దీని ప్రకారంగా నడవగలుగుటకు నీ మహిమార్థమే మార్చబడగలుగుటకు సహాయం చేస్తున్నాం నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరం చెప్దామా పిల్లలు ఆమెన్ ఓకే స్టార్ట్ చేసుకుందామా మరి మనందరికి వచ్చిన పాటతో స్టార్ట్ చేసుకుందాము చిన్ని బాబులం చిన్ని పాపలం అనే పాట వస్తుంది కదా మీ అందరికి సో ఆ పాటతో స్టార్ట్ చేసుకుందాం అక్క వాళ్ళు వచ్చి యాక్షన్స్ చేస్తారు మనమందరం కలిసి యాక్షన్ చేసి తిన్నామని పిల్లలు కొత్త సాంగ్ నేర్చుకుందామా మరి అక్క వాళ్ళు వచ్చి పాట నేర్పిస్తారు మనం యాక్షన్స్ తో నేర్పిస్తారు మనం నేర్చుకుందాం ఓకేనా Give up when times are hard. Do not give up. Have a happy
నేర్చుకున్నాం కదా సో అక్క వాళ్ళు ఏం నేర్పించారు పాట ద్వారా మనం దేన్ని త్వరగా గివ్ అప్ చేయకూడదని నేర్పించారు కదా బట్ ఇన్స్టెడ్ ఏం చేయమన్నారు ప్రే అండ్ ఒబే కదా సో మనం ప్రార్థన చేసి మనం ఒబే అవుదాం ఓకేనా పిల్లలు చేస్తారా మరి ఈ రోజు నుంచి ఓకే పిల్లలు ఇప్పుడు దాకా మనం సింగింగ్ టైంలో దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం కదా సో ఇప్పుడు మనం వర్షిప్ టైంకి వచ్చేసాం కదా అందరం లేచి నిలబడినట్లయితే కనుక మనం వర్షిప్ టైంలో దేవుని నామాన్ని ఆరాధన చేసుకుందాం అందరం లేచి నిలబడదాం సో యేసయ్య నామానికి మనం ఎలా అయితే థ్యాంక్స్ చెప్పాలో అలా థ్యాంక్స్ చెప్పుకుందాం సో అందరం కళ్ళు మూసుకుందాం హ్యాండ్స్ లిఫ్ట్ చేద్దాం అందరం యేసయ్యకి థ్యాంక్స్ చెప్తాం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రభువానికి వందనాలు చెల్లించుకున్నాను యేసయ్యకి స్తోత్రం 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 తండ్రి ఆకాశమందు ఆసీనమైన వాడానికి వందనాలు యేసయ్యా మంచి దేవానికి వందనాలయ్యా యేసయ్యా మా కోసం నాయన మరణించి తిరిగి లేచిన యేసయ్యకి వందనాలయ్యా మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి వందనాలయ్యా యేసయ్యకి వందనాలయ్యా యేసయ్యకి వందనాలు యేసయ్యా నీలా ప్రేమించేవారు నీలా కరుణించే వాళ్ళు నీలా జాలి చూపించే వాళ్ళు ప్రభువా ఎవరు లేరు యేసయ్యకి స్తోత్రం నాయన ఎస్ఐ థ్యాంక్ యూ ఎస్ఐ థ్యాంక్ యూ ఎస్ఐ థ్యాంక్ యూ ఎస్ఐ నీ ప్రేమను బట్టి థ్యాంక్స్ ఎస్ఐ నీ జాలిని బట్టి థ్యాంక్స్ ఎస్ఐ ఎస్ఐ మీరు మా కోసం ఇస్తున్న ప్రతి ఒక్క దాన్ని బట్టి థ్యాంక్స్ ఎస్ఐ మీకు ఇస్తున్న ఆపర్చునిటీస్ని బట్టి థ్యాంక్స్ ఎస్ఐ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎస్ఐ నీకే వందనాలు నీకే వందనాలు ఎస్ఐ ఈ సాల్వేషన్ని బట్టి థ్యాంక్స్ ఎస్ఐ ఎస్ఐ మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు థ్యాంక్స్ ఎస్ఐ నీకు వందనాలు ఎస్ఐ ఎవరు ప్రేమించినా పెంచకపోయినా మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు వేసయ్యా ఎవరు నాయన మా చేయి విడిచినా మీరు మా చేయి విడవని దేవుడు వేసయ్యా నీకు వందనాలు ఎస్ఐ ఎస్ఐయా థ్యాంక్ యూ ఎస్ఐ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ లార్డ్ గివింగ్ ద ప్రొటెక్షన్ లార్డ్ బీయింగ్ అ ప్రొటెక్టర్ ఫాదర్ ఎస్ఐ నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్ అయ్యా నువ్వు చేసిన ప్రతి ఒక్క దానికి నువ్వు చూపిన ప్రతి ఒక్క దానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఎస్ఐ అందరం పిల్లలు అందరం ఏసఐకి థ్యాంక్స్ చెప్దామా హృదయపూర్వకంగా ఏసఐకి థ్యాంక్స్ చెప్దాం మన అందరి చేత ఏసయ్య స్తుతి పొందొందాలనేసి స్తోత్రార్హుడు అవ్వాలనేసి ఏసయ్య కోర్చుండగా మనమందరం ఏసఐకి థ్యాంక్ యూ ఏసయ్య థ్యాంక్ యూ ఫర్ మై లైఫ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద థింగ్స్ విచ్ యూ ఆర్ గివింగ్ మీ లార్డ్ అని ఏసఐకి అందరం థ్యాంక్స్ చెప్దామా పిల్లలు అండ్ మనం అందరం థ్యాంక్స్ చెప్తుండగా వచ్చిన పాట చిన్న కోరస్ పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం నా ఏసయ్య నా రక్షక అనే పాట పాడుకుందాం నా ఏసయ్య నా రక్షక నా నమ్మదగిన దేవా కీర్తింతు చెప్దామా పిల్లలు ఏసయ్య నిన్నే ప్రేమించడానికి నిన్నే కీర్తించడానికి నాకు సహాయం చేయమని అందరం ఏసయ్య అడుగుదామా పిల్లలు ఏసయ్య నువ్వే మాకు హెల్ప్ చేయండి ఏసయ్య నువ్వు ఒక్కడి పెట్టినైనా మాకు నాయన నమ్మదగిన దేవుడవు తండ్రి హోమ్ వీ కెన్ ట్రస్ట్ లార్డ్
నాన్న మాకు తోని మా కోసం నాన్న ఎల్లప్పుడు ఆల్ ద టైమ్ లార్డ్ యు ఆర్ దేర్ ఫర్ అస్ లార్డ్ యేసయ్య మా కోసం నాన్న అన్ని టైమ్స్లోనూ ఉంటున్నావు తండ్రి నీకు థ్యాంక్ యూ యేసయ్య అందరం హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుందాం మా పిల్లలు హీఈస్ ద ఓన్లీ ఫాదర్ హీఈస్ ఓన్లీ గాడ్ ఆయన ఒక్కడే మనం ఏ టైంలో పిలిచినా పలికే దేవుడు ఒకసారి ఏసైకి దానికోసం థ్యాంక్స్ చెప్పుకుందామా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ ఆల్ ద టైమ్ ఇన్ ఆల్ ద సిట్యువేషన్స్ లార్డ్ ఎవ్వరు నా కోసం లేనప్పుడు ప్రభా నువ్వు నా కోసం ఉన్నావయ్యా ఏసయ్యా మీరు నాకు తోనున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఏసయ్యా అని అందరం థ్యాంక్స్ చెప్పి అందరం థ్యాంక్స్ చెప్తుండగా ఈ వర్షిప్ టైంని క్లోజ్ చేసుకుందాం పిల్లలు హల్లెలూయా స్తోత్రం ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి నాన్న ఈ వర్షిప్ టైంలో ప్రభా మీ సన్నిధి నా మాతను ఉంచినందుకు నీకు వందనాలయ్యా పాటల ద్వారా మహిమ పొందినందుకు నీకు వందనాలు ప్రభా ఏసయ్యా మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం అయినందుకు నీకు వందనాలయ్యా ఏసయ్యా మా ద్వారా మీరు స్తుతి నొందాలని కోరిన ఏసయ్యా కోరిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్నానయ్యా ఈరోజు మాకు అర్హత ప్రభా నాన్న ఆ ధన్యత మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఏసయ్యా మీరు నాయన మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు ఏసయ్యా ప్రభా నాయన ఈరోజు ప్రభా మేము నేర్చుకునే ప్రతి ఒక్క వాక్యము ప్రభా మా లైఫ్లో నాయన ఫ్రూట్ఫుల్గా ఉండగలుగుటకునైనా మీరు బ్లెస్సింగ్గా మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి జరగబోయే ప్రతి ఒక్క కార్యాన్ని ప్రభని హస్తాలకు అప్పగించుకుంటూ ఏసునామంను అడుగుచున్నాను తండ్రి ఓకే నా విత్ స్టోరీ టైం సో స్టోరీ టైంకి వెళ్ళే ముందు మనం ఏం చేస్తాం ఎవ్రీ టైం ఎవ్రీ వీక్ మనం ఏం చేస్తామో ఈ టైంలో మనము క్వశ్చన్ ఆర్కి వచ్చిన గిఫ్ట్స్ చూస్తాం కదా సో ఇప్పుడు కూడా నేను డిస్ప్లే చేసేస్తాను ఎందుకంటే ఆ ట్రీ ఊగుతా ఊగుతా పడేలాగా ఉంది దేవుడు యోనాని నినెవేకి వెళ్ళమన్నాడు ప్రజలు చాలా చెడ్డగా చేసినారని మంచిగా దేవుడి దగ్గరికి తిప్పడానికి పంపించాడు యోనాని దేవుడు ఓకే పిల్లలు చూసేసారు కదా సో నెక్స్ట్ మీరు కూడా నెక్స్ట్ వీక్ మీకు కూడా గిఫ్ట్ రావాలంటే మీరేం చేయాలి ఫాస్ట్గా టైప్ చేసి మీరు కూడా పంపించేసేయండి అండ్ మీకు కూడా గిఫ్ట్ వచ్చేస్తుంది ఇక్కడే కాదు మీకు ఏసై కూడా మీకు హెవెన్లో రివార్డ్ ఇస్తారు కదా పిల్లలు నా స్టోరీ టైం స్టోరీ టైంలో అక్క ఏ స్టోరీ చెప్తారో చూద్దామా మరి సో త్వరగా మనం జాగ్రత్తగా విందాము ఎందుకంటే మన క్వశ్చనర్లో ఆన్సర్స్ చెప్పాలి కదా సో చాలా జాగ్రత్తగా విందాం ఓకేనా పిల్లలు ఓకే పిల్లలు ఎలా ఉన్నారు బిజీ బిజీ అయిపోయారు కదా ఏం బిజీ ఆన్లైన్ క్లాసెస్ కదా మరి బాగా చదువుకుంటున్నారా రోజు అటెండ్ అవుతున్నారా క్లాసెస్ని టీచర్స్ చెప్పేది వింటున్నారా లేదా మ్యూట్లో పెట్టుకుని వీడియో ఆప్షన్ ఆఫ్ చేసేసుకుని చక్కగా గేమ్స్ ఆడుతున్నారా అట్లా ఉండకూడదు కదా మంచి నేర్చుకోవాలి స్కూల్కి వెళ్తున్నట్టే చక్కగా మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి అప్పుడే కదా మరి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేది టీచర్స్ సరిగా మార్క్స్ వేయరు మీరు సరిగా ఆన్సర్ చేయకపోతే టీచర్స్ మార్క్స్ తక్కువ వేస్తారు కదా సో అందుకనే చక్కగా నేర్చుకోండి సరేనా మరి వర్చువల్ సండే స్కూల్లో మరి నేర్చుకుంటున్న సాంగ్స్ క్రాఫ్ట్ వర్క్ స్టోరీస్ అన్నీ వింటున్నారా ఆ వీక్ అట్లాగే మర్చిపోతున్నారా సాంగ్స్ పాడుకుంటూ ఉండాలి మన ఫ్రెండ్స్కి మన ఇంటి పక్కన ఫ్రెండ్స్కి అందరు కూడా స్టోరీస్ చెప్తూ ఉండాలి ఓకేనా సరే మరి ఈరోజు కూడా మనం ఒక స్టోరీ చెప్పుకుందాం ఏంటి అంటే ఇప్పుడు స్కూల్స్ ఏం లేవు కదా అవునా ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత చక్కగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అట్లా ఉండేవాళ్ళం ఇప్పుడు మనకి స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి ఫ్రెండ్స్ కూడా కొంచెం దూరంలో ఉంటారు కదా ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఎవరైపోయారు ఈ 6 మంత్స్ నుంచి ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మనకి పక్క పక్కన ఇంటి పక్కన ఉండే వాళ్ళే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు కదా ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఇంటి పక్క పక్కనే ఉంటారనమాట వాళ్ళు అయితే ఆ 2 ఫ్యామిలీస్లో 2 చిన్న బాయ్స్ ఉన్నారనమాట వాళ్ళు ఒక అతని పేరేమో ఒక బాయ్ పేరేమో పింకు ఏంటి పింకు ఓకే సెకండ్ బాయ్ పేరేమో పీటర్ అనమాట
సో ఈ పీటర్ వాళ్ళు మంచిగా చర్చ్ కి వెళ్ళడము అంటే ఆన్లైన్ లోనే ఇప్పుడు కదా మన చర్చ్ అంతా అటెండ్ అవుతుంది సో ఇప్పుడు పీటర్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా లైవ్ లోనే చర్చ్ అటెండ్ అవుతూ ఉందన్నమాట సో పీటర్ కూడా మంచిగా మమ్మీ చెప్పే మాటలు అన్నీ వింటూ మరి బైబిల్లో చెప్పిన మాటలు ఏవేవైతే ఉన్నాయో ఆ రోజు మరి పాస్టర్ అంకుల్ ఏం చెప్పారో మరి అట్లాగే సండే స్కూల్ టీచర్ ఏం చెప్పారో చక్కగా నేర్చుకుంటూ అట్లా ఉండేవాడు అనమాట ఈ పింకు మాత్రము బయట ఆడుకుంటూ అట్లా ఉండేవాడు సో మంచిగా వీళ్ళిద్దరు కూడా ఒకటే క్లాస్ ఒకటే స్కూల్ ఒకటే క్లాస్ అనమాట సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతా అంటే పింకు మెల్లిగా అన్మ్యూట్ చేసుకుని గట్టిగా క్లాస్ అంతా డిస్టర్బ్ చేస్తూ అట్లా ఊరిక మ్యామ్ ఊరిక పింకునే తిడుతూ ఉంటుంది ఏ పింకు డోంట్ డిస్టర్బ్ ద క్లాస్ అని గట్టి గట్టిగా తిడుతూ ఉండదు ఆయన కూడా పింకు అసలు ఏమీ పట్టించుకునే పట్టించుకోడు అనమాట అందరినీ డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు వాళ్ళ వెనక ఏముంది వాళ్ళ పక్కన ఏముంది అని వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా లైవ్లో కనిపిస్తూ ఉంటారు కదా ఈ వీడియోలో చూసుకుంటూ వాళ్ళని ఊరిక అరుస్తూ అట్లా ఉండేవాడు అనమాట ఉంటూ ఉంటే పింకుని బాగా టీచర్ తిడుతూ ఉండేదే పింకు అట్లా చేయకు చేయకు చూడు మీ ఇంటి పక్కన ఉన్న పీటర్ని చూసి బుద్ధి తెచ్చుకో అని చెప్పినప్పుడు పీటర్కి ఇచ్చిన ఈ పింకుకి చాలా కోపం వచ్చింది ఈ పింకు వచ్చి చెప్తాడు ఏంటి పీటర్ నువ్వు అసలు ఏం అల్లరి చేయరు అందరు పెద్ద నువ్వే గుడ్ బాయ్ అంటున్నావు అసలు అని చెప్పేసి అందరు అంటే ఇంకా పీటర్ చెప్తాడు రే అట్లా ఎప్పుడు ఉండొద్దు మనం అల్లరిగా ఎప్పుడు అట్లా ఉండొద్దు మనము గుడ్ బాయ్స్లా ఉండాలి దేవుడు మనల్ని అందుకే పుట్టించాడు గుడ్ బాయ్స్లాగా ఉండాలి మనము అని చెప్పేసి అంటే ఏ ఊరిక ఎప్పుడు ఇవే చెప్తా ఉంటారా నువ్వు మంచిగా మనం ఏజ్ ఏంటి మనం మంచిగా అల్లరి చేయాలి చక్కగా అక్కడిక్కడ బాల్ తీసుకుని ఆడుకోవాలి క్రికెట్ ఆడుకోవాలి బాల్ వేసుకుని వాళ్ళని వీళ్ళని కొట్టాలి స్టోన్స్ తీసుకుని వాళ్ళని వీళ్ళని కొట్టాలి ఇదే మంచిగా ఎంత బాగుంటుందో తెలుసా వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఎంత మంచిగా ఉంటుందో తెలుసా వాళ్ళు అని ఏడుస్తూ ఉంటారు మనం చక్కగా నవ్వుకోవచ్చు కదా అనేసి అంటే అప్పుడు పీటర్ చెప్తాడు పీటర్ ఎప్పుడు అట్లా చేయకూడదు అప్పుడు దేవుడు కూడా అది మెచ్చడు అని చెప్తాడు అనమాట కానీ ఈ పింకు మాత్రము ఈ పీటర్ అంటే చాలా ఇష్టం అనమాట రే నువ్వే నా ఫ్రెండురా ఎప్పుడు నువ్వే నా ఫ్రెండురా అంటే చూడు పింకు మరి ఎప్పుడు నేను నీ ఫ్రెండ్గా ఉండాలంటే నువ్వు ఎప్పుడు అట్లా అలర్ట్ చేయొద్దు గుడ్ బాయ్లా ఉండు అని చెప్పేసి అంటే సరేలే చూసుకుంటాలే అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట అయితే దాని తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ డే అసలు పీటర్ మాట ఏమాత్రం వినకుండా పింకు మళ్ళీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇవాళ ఇంటి దగ్గర ఆడుకోవడానికైనా కూడా ఊరికా అల్లరి చేస్తూ ఉండేవాడు అనమాట అయితే ఇంకా పింకు ఇంకా అందరు కూడా ఏచి బ్యాడ్ బాయ్ ఇతను అసలు ఈ పింకుతోటి ఎవరు ఆడొద్దు పీటర్ నువ్వు కూడా పింకు ఫ్రెండ్ కదా నువ్వు అస్సలు పింకుతోటి ఆడొద్దు అని చెప్పేసి అంటారనమాట అప్పుడు పీటర్కి చాలా బాధ వేస్తుంది పింకు నేను చెప్పాను కదరా నువ్వు అల్లరి చేయొద్దని అనేసి చెప్తాడు అనమాట ఇంకా అప్పుడు అంటాడు అరే అసలు నీకు అల్లరి చేయాలని ఇట్లా ఏమి ఉండదా అసలు అని అంటే నాకు ఉండదురా ఎందుకు అంటే మా పేరెంట్స్ చెప్పారు అండ్ సండే స్కూల్ టీచర్ కూడా మాకు చెప్పారు అండ్ నాకు మంచిగా వాళ్ళు చెప్పినా కూడా నేను ఎక్కువగా నేర్చుకుంది ఏంటి అంటే నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి అని చెప్పేసి అంటాడంట నేనే కుదరా నీ బెస్ట్ ఫ్రెండ్ ఇంకెవరు ఉన్నారా అంటే అవునవును నీకంటే కూడా అంటే మంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ నాకు ఉన్నారు నువ్వు కూడా నా ఫ్రెండేరా కానీ నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి అనగానే అబ్బో నిజంగా నారా అయితే నాకు చూపెట్టరా నేను ఇంతవరకు నేను చూడలేదు అసలు నీ బెస్ట్ ఫ్రెండ్ని అని చెప్పేసి అంటే అప్పుడు చెప్తాడు రేపు మార్నింగే నీకు చూపిస్తాను రా అని చెప్పేసి చెప్తాడు అనమాట సరే నవ్వా అసలు చాలా ఎగ్జైటెడ్గా ఉంటాడు అనమాట పింకు అరే నాకంటే బెస్ట్ ఫ్రెండ్ నాకంటే మంచి ఫ్రెండ్ పీటర్కి ఎవరున్నారు అసలు అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మార్నింగ్ అవుతుంది ఇంకా పింకు పరిగెత్తుకుంటూ వస్తాడనమాట పీటర్ ఇంటికి రే 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 మీ ఫ్రెండ్ వచ్చాడా చూపెట్రా చూపెట్రా అని అప్పుడు పీటర్ ఏం చేస్తాడు తెలుసా ఈ బైబిల్ పింకు చేతిలో పెట్టి దీంట్లో ఉన్న పర్సనే నా బెస్ట్ ఫ్రెండ్ రా అని చెప్పేసి అంటాడు అనమాట హే అదేంటి నేను ఇంకేదో పర్సన్ అని నేను అనుకున్నాను అదేంటి ఈ బుక్ ఇచ్చావేంట్రా ఈ బుక్లో ఏముందిరా అని చెప్పేసి అంటే ఈ బుక్లో జీసస్ ఉన్నారు ఇదేంటో తెలుసా ఇది జస్ట్ నాట్ ఏ బుక్ ఇది హోలీ బైబిల్ దీంట్లో జీసస్ ఉన్నారు జీసస్ మాట్లాడతారు ఏసే ఇక్కడ మన మమ్మీ డాడీ త్రూ మనకి గిఫ్ట్స్ ఇప్పిస్తారు మన హెవెన్లో కూడా మనకి మంచి గిఫ్ట్స్ ఇప్పిస్తారా ఏసే మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు అర్థమవుతుందా ఇట్లా అల్లరి చూస్తూ ఉన్నావనుకో జీసస్ నీకేమి ఇవ్వరు అర్థమవుతుందా అందుకే ఈ బుక్ చదువు నీకే అసలు నేను నేర్చుకుంది నథింగ్ రా ఇంకా చాలా నేర్చుకోవాలి నువ్వు కూడా చదువు రాదురా ఒకసారి పింకు
అని చెప్పేసి అంటే అబ్బో అంతుందో రా ఈ బుక్ లో అని చెప్పేసి ఇంకా మాథ్యూ నుంచి చదవడం స్టార్ట్ చేస్తాడు అనమాట. జీసస్ ఎలా హీలింగ్స్ చేశారు, ఎలా మాట్లాడారు, ఎలా వాళ్ళ బ్రదర్స్తో మాట్లాడారు, ఎట్లా ఆంటీస్ అందరితో కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ చూస్తూ ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు పింకుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అరే నాకు చాలా నచ్చిందిరా నిజంగా, అసలు ఒక్కొక్క మాట నేను బైబిల్లో చదువుతా ఉంటే, ఆ మాథ్యూ మార్క్ లూక్లో చదువుతా ఉంటే, అలా కంటిన్యూగా చదువుతూ ఉంటే అసలు జీసస్ నాతోటే మాట్లాడినట్టు అనిపించిందిరా. ఇంకా అప్పటి నుంచి పింకు మెల్లిమెల్లిగా ఈ అల్లరంతా తగ్గిపోయి ఎక్కువ టైం బైబిల్ చదువుకోవడము స్టార్ట్ చేశాడు అనమాట. సో బైబిల్ చదువుకుంటూ అట్లా మంచిగా సాంగ్స్ పీటర్ దగ్గర నుంచి నేర్చుకుని, వాళ్ళిద్దరు పీటర్ చాలా సాంగ్స్ పింకుకు నేర్పిస్తాడు అనమాట. చక్కగా ఇద్దరు కూర్చుని సాంగ్స్ నేర్చుకుంటూ బైబిల్ స్టోరీస్ చెప్పుకుంటూ పింకు పీటర్కి ఆల్రెడీ తెలుసు కదా, సండే స్కూల్లో నేర్చుకున్నాడు కదా, సో ఆ చిన్న చిన్న స్టోరీస్ అన్నీ కూడా ఈ పింకుకి నేర్పిస్తూ ఉంటాడు అనమాట. ఈ పింకు కూడా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సే, పింకు పీటర్ మంచి ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్సే, కానీ వీళ్ళిద్దరికి మించిన ఎవరు ఫ్రెండ్ని చేసుకున్నారో తెలుసా, ఈ బైబిల్. అంటే బైబిల్ ఎవరున్నారు, జీసస్ని బెస్ట్ ఫ్రెండ్గా చేసుకున్నారు. బైబిల్లో ఉన్న ఇక్కడ నేను చెప్పబోయే ఈ బైబిల్ స్టోరీలో ఈ ఫ్రెండ్స్ డిఫరెంట్ ఫ్రెండ్స్ అంటే, ఇప్పుడు మనం టూ పర్సన్స్ ఫ్రెండ్స్ అవుతాం కదా, కానీ ఇక్కడ మనం ఎవరిని చూసుకుంటున్నామంటే అబ్రహాంని చూసుకుంటాం. ఈ అబ్రహాం గురించి ఏం రాసిందో తెలుసా జెనసిస్లో, అబ్రహాం గాడ్కి ఫ్రెండ్ అంట. అబ్రహాం గాడ్కి ఫ్రెండా, అదేంటి లోతుకి ఫ్రెండ్, లేదంటే లోతు కజిన్, లేదంటే ఎంతోమంది కింగ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ చేసుకున్నారు ఇది కదా, అదేంటి గాడ్కి ఫ్రెండా. చదివినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది, అరే వా అబ్రహాం దేవుడికి ఫ్రెండ్ అంట. మరి ఎలా అయ్యాడు, అసలు దేవుడు మాట్లాడాడు అబ్రహాం తోటి? ఎస్, దేవుడు మాట్లాడాడు అబ్రహాం తోటి. దేవుడు మాట్లాడతాడా? ఎస్ మాట్లాడతాడు. అసలు అబ్రహాంకి దేవుడు అంటే తెలుసా? అబ్రహాంకి దేవుడు అంటే తెలియదు. అబ్రహాం చిన్న చిన్న డాల్స్ చేసుకుంటూ చిన్న చిన్న ఐడల్ వర్షిప్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అబ్రహాంకి గాడ్ అంటే తెలియదు, యెహోవా దేవుడు అంటే అస్సలు తెలియదు. ఇవన్నీ చూసుకుంటూ అట్లాగే ఓల్డ్ ఏజ్లో నా అబ్రహాంని గాడ్ చూసి, ఏ అబ్రహాం ఈ సిటీ నుంచి నువ్వు బయటికి రా అని అబ్రహాంని పిలుస్తాడనమాట. అసలు అప్పుడు వరకు వాళ్ళు పూజించే ఆ గాడ్స్ ఎవ్వరూ కూడా అబ్రహాంతో మాట్లాడలేదు, కానీ అరే ఇదేదో పైన హెవెన్ నుంచి వస్తుంది ఈ వాయిస్ అని చెప్పేసి అబ్రహాం ఏం చేశాడంటే ఆ వాయిస్కి ఒబే అయ్యాడు, ఆ వాయిస్ని ఫస్ట్ బిలీవ్ చేశాడనమాట. అరే ఇదేంటి, ఏదో వాయిస్ డిఫరెంట్గా ఎంత పీస్ఫుల్గా ఉందో, ఈ వాయిస్ నేను ఇంకా వినాలి అని చెప్పేసి అబ్రహాం ఏం చేశాడంటే, దేవుడు పిలిచినప్పుడు ఈ అబ్రహాం వెంటనే బిలీవ్ చేశాడు, ఎస్ ఇది చాలా స్పెషల్ వాయిస్ లాగా ఉంది, నేను డెఫినెట్గా దీన్ని నమ్ముతాను. అప్పుడు గాడ్ చెప్పాడు, ఏ అబ్రహాం నీ సిటీలోంచి నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నేను నిన్ను బ్లెస్ చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట. సరే అబ్రహాం ఏం చేశాడు, ఫస్ట్ బిలీవ్ చేశాడు. బిలీవ్ చేసి ఎస్ నువ్వు మాట్లాడుతుంది నిజం, నేను నిన్ను నమ్ముతున్నాను, ఐ బిలీవ్ యూ గాడ్ అని చెప్పేసి బయటికి ఆ వాయిస్ విని ఆయన ఏం చేస్తాడు, ఆయన సిటీలో నుంచి ఆయన దేశంలో నుంచి అబ్రహాం బయటకు వస్తాడు అనమాట. జెనసిస్ 12th చాప్టర్లో ఇది ఉందన్నమాట. సో ఈ అబ్రహాం ఆ వాయిస్కి ఒబే అయ్యి తన సిటీలోంచి అతను బయటకు వచ్చి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాడంటే, గాడ్ నాకు ప్రేయర్ అంటే ఏంటో తెలీదు, కానీ నాకు ఒక స్మాల్ ప్రేయర్ వచ్చు అని ఆ చిన్న చిన్న మాటలతోటే గాడ్కి దేవుడికి ప్రేయర్ చేస్తాడనమాట. ఫస్ట్ అసలు చాలా క్వాలిటీస్ అబ్రహాంలో ఉన్నాయి, కానీ నేను ఈరోజు ఓన్లీ 3 చెప్తాను. ఫస్ట్ ఏం చేశాడు, అసలు అబ్రహాంకి గాడ్ అంటే ఎవరో తెలియదు కదా, అబ్రహాం ఏం చేశాడు అంటే గాడ్ పిలిచినప్పుడు వెంటనే ఆ వాయిస్ని బిలీవ్ చేశాడు అండ్ ఒబే అయ్యి తన దేశం నుంచి బయటకు వచ్చాడు. దాని తర్వాత దేవునికి ప్రార్థన చేయడము స్టార్ట్ చేశాడు అనమాట.
ఈ మూడు చూసిన దేవుడు ఎంతో హ్యాపీ అయిపోతాడనమాట. అరే అసలు నేను అంటే ఎవరో తెలియదు, నేను ఫేస్ టు ఫేస్ అసలు కనిపినే కనిపించలేదు, కానీ ఈ అబ్రహాం ఏం చేశాడు, నన్ను ఇంతగా బిలీవ్ చేశాడు. నేను అబ్రహాం బయటికి వచ్చే, నీ సిటీ నుంచి నువ్వు బయటికి రా, నేను నిన్ను బ్లెస్ చేస్తున్నాను కదా, వెంటనే ఒబే అయిపోయాడు. అండ్ వెంటనే ఏం చేశాడు, దాని తర్వాత ఆ సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు, ప్రేయర్ చేశాను, లార్డ్ నేను నీ మాటకి నేను లోబడి నేను బయటకు వచ్చాను లార్డ్, నువ్వు చెప్పావు కదా నన్ను బ్లెస్ చేస్తావని, సో నేను బయటకు వచ్చాను లార్డ్ అని ఇట్లా దేవునితో చిన్న ప్రేయర్స్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో అట్లా మాట్లాడుతున్న దేవుడు అబ్రహాంని అట్లాగే వదిలేశాడా? దేవుడు అట్లా అబ్రహాంని వదిలేలేదు. కానీ దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడో తెలుసా? అబ్రహాం ఇక్కడ జెనెసిస్ 12 చాప్టర్లో ఉంటుంది. అబ్రహాం నేను నిన్ను బ్లెస్ చేస్తాను, నీ నేమ్ని నేను గ్రేట్ చేస్తాను, అంటే ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. అసలు మనల్ని లీడర్ని చేశారు అనుకోండి, క్లాస్ లీడర్ని చేశారు అనుకోండి, ఏ అసలు చూడు సాత్విక్ క్లాస్ లీడర్ అంట, రోజీ క్లాస్ లీడర్ అంట, రమ్య క్లాస్ లీడర్ అంట, రాము క్లాస్ లీడర్ అంట అనగానే, ఏ ఈ క్లాస్కి లీడర్ అవ్వరా అనగానే మనం ఏం చేస్తాం, ఏ రమ్య సాత్విక్ అని ఇట్లా చెప్తుంటాం కదా, ఫుల్ గ్రేట్గా ఫీల్ అవుతాం కదా. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇంత అసలు నేను ఎవరో నీకు తెలియకపోయినా కూడా నువ్వు నా మాటని నమ్మావు, దానికి ఒబే అయ్యావు, మళ్ళీ ఆ నేమ్ పెట్టి ఎవరైతే నిన్ను పిలిచారో ఆ వాయిస్కి, అంటే పిలిచిన ఆ దేవుడికి నువ్వు ఏం చేసావు, ప్రార్థన చేయడం ఆరంభించావు. నాకు ఈ క్వాలిటీస్ చాలా నచ్చాయి అబ్రహాం అని చెప్పేసి అబ్రహాం ఏం చేశాడు, అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, ఏ అబ్రహాం నువ్వు నాకు చాలా నచ్చావు, సో ఇప్పుడు నుంచి నువ్వెవరో తెలుసా, నువ్వు నా ఫ్రెండ్వి. అర్థమవుతుందా అబ్రహాం? ఇప్పటి నుంచి నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాను. అంతేనా? కానీ దాని తర్వాత దేవుడు ఏం చెప్పాడో తెలుసా, నీ నామాన్ని నేను 12th చాప్టర్లోనే నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాను అని చెప్పి దేవుడు చెప్తాడు అనమాట. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అండ్ యూ విల్ బి ఏ బ్లెస్సింగ్ అని చెప్తాడు అనమాట. సో ఈరోజు వరకు కూడా మనం ఆ బ్లెస్సింగ్ని మనము పొందుకొని ఆ బ్లెస్సింగ్ మన మీద కూడా ఉందన్నమాట. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అని దేవుడు చెప్పి నేను నిన్ను బ్లెస్ చేస్తాను అని దేవుడు చెప్పాడు అనమాట. సో అట్లా దేవుడు ఇప్పటి నుంచి నువ్వు నా ఫ్రెండ్వి అని దేవుడు చెప్తాడు అనమాట. సరే మెమరీ వర్స్ చూసుకుందామా, జేమ్స్ 2:23. అబ్రహాం బిలీవ్ గాడ్ అండ్ హీ వాజ్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. అబ్రహాము దేవుడు నమ్మెను, దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. మరి మీరు అందరూ కూడా, మరి మనమందరం కూడా ఎవరు ఫ్రెండ్ చేసుకోవాలి, జీసస్ని మన ఫ్రెండ్గా చేసుకోవాలి. సో ఎలా ఫ్రెండ్గా చేసుకుంటాము, డైలీ బైబిల్ చదవడం వల్ల మనము జీసస్ని ఫ్రెండ్గా చేసుకోగలుగుతాం. అర్థమవుతుందా? మరి చక్కగా అందరు రోజు బైబిల్ చదవాలి, అప్పుడే మనము దేవునికి బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాం. అప్పుడు దేవుడు చెప్తాడు, ఏ సాత్విక్ నువ్వు నా ఫ్రెండ్వి, ఏ రమ్య నువ్వు నా ఫ్రెండ్వి, ఏ డేవిడ్ నువ్వు నా ఫ్రెండ్వి. ఎందుకో తెలుసా? నువ్వు మంచిగా ఒబే అయ్యి మమ్మీ డాడీ మాట వింటున్నావు, ఎక్కడ కూడా డిసోబే అవ్వట్లేదు, చక్కగా గుడ్ బాయ్లా ఉంటున్నావు నువ్వు. సో ఇప్పటి నుంచి నువ్వు నా ఫ్రెండ్ అని ఏసే చెప్తారనమాట. మరి అట్లా చెప్పేలాగా అందరం ఉందామా, బాగా అల్లరి చేద్దామా? సో ఇప్పటి నుంచి జీసస్ చూసినప్పుడు, ఎవరిని ఫ్రెండ్ చేసుకుందాము అని చూసినప్పుడు నువ్వు కనిపించాలి యేసయ్యకి మరి. సరేనా? ఉందామా? చలో క్లోజ్ యువర్ ఐస్, విల్ ప్రే. పరిశుద్ర ప్రేమపూర్ణ కృప కనికరం కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభురాజనైనా. దేవుని స్నేహితుడు అనే అబ్రహాంకి పేరు పెట్టబడింది నా తండ్రినైనా. అట్లా ప్రభురాజన ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ప్రభా అయ్యా నా తండ్రి, మేము కూడా నమ్మకం కలిగి ప్రభానైనా నీ మాటకి లోబడి ప్రభా ప్రార్థించేవారుగా మేము ఉండగలటకు సాయం చెందినైనా. విన వాక్యాన్ని మా జీవితాల్లో మా వినికిల్లో మీరు ఫలింపచేసి నా తండ్రి, చిన్న బిడ్డలందరినీ ప్రభా నీ జ్ఞానాత్మ చేత నింపి నడిపించమని మమ్మల్ని మేము నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ఏస్తున్నాం, నడుచున్నాం తండ్రి.
ओके पिल्ललु स्टोरी विनेसारु कदा अक्क एवरि गुरिंचि चेप्पारु मनकि अक्क फ्रेंडशिप गुरिंचि चेप्पारु कदा सो मनम मनकि बेस्ट फ्रेंड एवरंट एसय अंट कदा सो एसय ई रोजु नुंचि मनं बेस्ट फ्रेंड गा उंचुकुंदामा मरि ఎంత మంది ఉంచుకుంటారు సో నాకైతే మీ హ్యాండ్స్ కనిపించట్లేదు కానీ ఏసే మీ హ్యాండ్స్ అన్ని ఏసే చూసేశారు ఓకేనా పిల్లలు సో నౌ ఇట్స్ క్వశ్చనర్ సో క్వశ్చనర్ రెడీ ఉన్నారా మరి సో మీరందరూ ఈ క్వశ్చనర్లో ఫాస్ట్ ఫాస్ట్ గా టైప్ చేసి పంపించేసేయండి అండ్ ఏ నెంబర్కి పంపించాలో తెలుసు కదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సో ఒకవేళ తెలియకపోతే మీరు ఒకసారి అక్కడ నుంచి చూసి మీరు సెండ్ చేసేయండి ఓకేనా పిల్లలు ओके ने चाल फास्ट फास्ट टाइप एंड करेक्ट आंसर्स पंपी ओके ना पिल्ललु ओके ना फर्स्ट क्वेश्चन सो फर्स्ट क्वेश्चन एंटे सो अक्का चेप्पिना जनरल स्टोरी लो एसय्या एवरिकी फ्रेंड गा उन्नारु अक्का चेप्पिना जनरल स्टोरी लो एसय्या एवरिकी फ्रेंड गा उन्नारु रासेसरा पिल्ललु Now second question. Last week memory verse enti. Last week memory. Naaku only last week memory verse reference kaadu. Memory verse mottam naaku cheppali. Meer ellago audio messages pampistunnaru kada. So mottam mee voice tone audio record chesi pampiyandi. So naaku English lo kaani Telugu lo aina parledu. Meera complete mottam verse pampiyandi. Naaku reference okate kaadu verse cheppandi. Okay? Now third question akka cheppina bible story lo devudu evariki friend ga unnaru akka cheppina bible story lo devudu evariki friend ga unnaru okay na pillalu fast ga record chesesi kani type chesi kani pampicheyandi and correct answers pampiyadaniki try cheyandi vallaki gift vastundi okay na pillalu okay ओके పిల్లలు ఇప్పుడు మనము మన స్టోరీ బేస్డ్ ఒక సాంగ్ నేర్చుకున్నామా స్టోరీలో ఏం నేర్చుకున్నామో ఏసయ్య మన ఫ్రెండ్ అని నేర్చుకున్నాం కదా సో ఈ లోక ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు మనల్ని ఎప్పుడైనా వదిలేపోతారు కానీ ఏసయ్య మనల్ని ఎప్పుడైనా వదిలేస్తారా ఎప్పుడు వదలరు కదా సో ఆ సాంగ్ నేర్చుకుందామా మరి ఒక హిందీ సాంగ్ నేర్చుకుందాం అక్క వాళ్ళు వచ్చి నేర్పిస్తారు అందరం ఒకసారి లేసి నిల్చుందామా మరి పిల్లలు నేర్చుకున్నారా సాంగ్ నేర్చుకున్నారా సో మనమంట ఎవరికి ఫ్రెండ్స్ అంట ఏసయ్యకి ఫ్రెండ్స్ అంట మనం ఎవర్ని ఈ లోకంలో ఎంత మంది ఫ్రెండ్స్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంట మనల్ని వదిలేస్తారు అండ్ మనకు ఒక ఏమంటారు బర్డెన్ గా ఉంటారు కదా సో మనమంట ఎవర్ని ఫ్రెండ్ గా చేసుకోవాలి ఏసయ్యని ఈ రోజు నుంచి మరి ఏసయ్యని ఫ్రెండ్ గా చేసుకుంటారా మరి మీరంతా ఓకే అది మీ ఇష్టం మరి ఎవరిని ఫ్రెండ్గా చేసుకోవాలనుకుంటున్నారో కానీ ఏసయ్యని ఫ్రెండ్గా చేసుకుంటే మాత్రం ఏసయ్య మిమ్మల్ని ఎప్పుడు వదల నేనైతే ఏసయ్యని ఫ్రెండ్గా చేసుకుంటాను చేసుకున్నాను ఇంకా ఇంకా రోజు రోజు ఏసయ్యకి నేను బెస్ట్
బెస్ట్ ఫ్రెండ్ గా నేను అయిపోతాను మీరు కూడా అవుతారా పిల్లలు ఓకే సరే మరి నౌ ఇట్స్ యాక్టివిటీ టైం ఆ యాక్టివిటీ టైం లో ఏం నేర్పిస్తారో చూసేద్దామా మరి ఓకేనా అండ్ ఇంకా ఆ లాస్ట్ వీక్ మీరు చేసిన యాక్టివిటీస్ కూడా చూసేద్దామా హలో ఎవరీవన్ నౌ ఇట్స్ యాక్టివిటీ టైం ఈ రోజు యాక్టివిటీ టైం కి వచ్చేసాం కొత్త యాక్టివిటీ తో మళ్ళీ నేను మీ ముందు ఉన్నాను ఈ యాక్టివిటీ చూసే ముందు మీరు నాకు లాస్ట్ వీక్ చేసి పంపించిన యాక్టివిటీస్ చూద్దాం అండ్ ఎవరిదైతే యాక్టివిటీ బెస్ట్ గా ఉంటుందో వాళ్ళ వీడియో కూడా ఇప్పుడు మనం చూసేద్దాం ఓకే చూసారు కదా పిల్లలు ఎవరిదైతే బెస్ట్గా ఉంటుందో యాక్టివిటీ నేను వాళ్ళని నా వీడియోలో కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను నేనే కాల్ చేసి వాళ్ళకి వీడియోలో ఇంక్లూడ్ చేసుకుంటాను మీరు కూడా మా వీడియోలో పార్టిసిపేట్ కావాలనుకుంటే ఇప్పుడు నేను చూపించబోయే యాక్టివిటీని బెస్ట్గా చేయండి అండ్ తెలుసు కదా ఏ నెంబర్కి పంపించాలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి పంపించండి వాట్సాప్ చేయండి ట్యూస్డే ఈవినింగ్ లోపు నాకు వాట్సాప్ చేయండి ఓకే ఇప్పుడు మనం ఈరోజు క్రాఫ్ట్ చూద్దాం ఈరోజు మనం నేర్చుకోబోయే క్రాఫ్ట్ ఏంటంటే ఇందాక స్టోరీలో నేర్చుకున్నాం కదా జీసస్ ఈజ్ అ బెస్ట్ ఫ్రెండ్ అని అట్లా ఏసయ్య మన మన పట్ల ఎంత లవ్ అయితే చూపిస్తున్నాడో ఇప్పుడు మనము మన ఫ్రెండ్స్కి కూడా అట్లనే లవ్ చూపించాలి కదా ఇతరులకి మనం దేవుని ప్రేమను పంచాలి కదా అట్లనే మనం దానికి బేస్ అయ్యే ఒక క్రాఫ్ట్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం ఓకే ఈరోజు మనం ఒక కిడ్డీ బ్యాంక్ తయారు చేసుకుందాము మనకు కావాల్సినవి ఒక ఎంటీ కార్డ్బోర్డ్ బాక్స్ లాంటిది దాని తర్వాత సిజర్స్ క్రేయోన్స్ కలర్ పేపర్స్ గ్లూ అండ్ స్కేల్ పెన్సిల్ సో ఇలా మనం ఒక మనకున్న పేపర్తోని ఇలా ర్యాప్ చేసుకుని నేను వైట్ పేపర్తో ర్యాప్ చేసుకున్నాను మీరు బాక్స్ అంతటిని ఇలా మంచి నీట్గా ర్యాప్ చేసుకుని పెట్టుకున్నట్లయితే దాని మీద మనకు కావాల్సిన ఏదన్నా కార్టూన్ కానీ లేకపోతే ఏదన్నా ఫ్లవర్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు మాత్రం ఇట్లా స్మైలీ అండ్ ఒక డాగీ బొమ్మని వేసుకున్నాను అండ్ పైన వచ్చేసి ఒక చిన్న స్లిట్ పెట్టుకుందాం సో దాట్ మన ఈ కిడ్డీ బ్యాంక్లో మనీ వేసుకోవడానికి క్రాఫ్ట్ చూసారు కదా పిల్లలు మీ అందరికీ నచ్చింది ఆ కిడ్డీ బ్యాంక్ నేను ఈరోజు ఈ కిడ్డీ బ్యాంక్ ఎందుకు చెప్పించినంటే ఏసే మన ఫ్రెండ్ అని నేర్చుకున్నాం కదా ఏసే మనల్ని ఎట్లయితే ప్రేమిస్తున్నాడో ప్రేమించి మనకు అన్నీ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారో అట్లనే మనం కూడా మన ఫ్రెండ్స్ని కూడా ప్రేమించాలి కదా అంటే మన ఫ్రెండ్స్లో అందరూ రిచ్గా ఉండరు కొంతమంది పూర్ కూడా ఉంటారు కదా అంటే వాళ్ళకి మనకి ఎక్కువ డ్రెస్సులు ఉంటాయి వాళ్ళకి కొన్ని డ్రెస్సులు ఉంటాయి అండ్ మనమైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా కానీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలేని స్థితిలో ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ కోసం మనము ఈరోజు నుంచి మీ పేరెంట్స్ మీకు ఇచ్చే పాకెట్ మనీ నుంచి కొంత మీకు ఇష్టం వచ్చినంత అంటే మీరు ఎంత అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటున్నారో అంత ఈ కిడ్డీ బ్యాంక్లో వేయండి అండ్ ఇది ఎప్పుడైతే ఫిల్ అయిపోతుందో అప్పుడు మీరు ఎవరికైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో ఏ ఫ్రెండ్కి అయితే ఏసే ప్రేమను చూపించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ కిడ్డీ బ్యాంక్లో ఉన్న మనీని యూజ్ చేయండి మీకు ఎవరు గుర్తు రాకపోతే మనీ అయితే కలెక్ట్ చేయండి ఇది ఫిల్ అయ్యేలోపు దేవుడు మీకే ఆ వ్యక్తిని మీకు చూపిస్తాడు ఓకే ఈరోజు క్రాఫ్టీ కిడ్డీ బ్యాంక్ అందరు నాకు చేసి పంపించండి ఓకే బాయ్.
ఓకే పిల్లలు, అక్క ఏం చేశారు, కిడ్డీ బ్యాంక్ చేయడం నేర్పించారా? మనంతా మనీ వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అక్క మంచి పని చేశారు కదా ఈరోజు మనకి మనీ వేస్ట్ చేయకుండా. మనము ఇంకేంటంట, అక్కడ ఏం రాసేందంటే, నేను చూశాను అక్క ఏం చెప్పు రాశారంటే, హెల్పింగ్ అదర్స్, హెల్పింగ్ టు పువర్ ఈజ్ లెర్నింగ్ టు గాడ్. మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే, లేకపోతే పువర్ పీపుల్కి హెల్ప్ చేస్తానంట, మనమే దేవునికి అప్పిచ్చిన వాళ్ళం అవుతామంట. ఏసైకి అప్పివ్వాలని ఉందా మీకు అందరికీ? ఒకవేళ దేవునికి అప్పివ్వాలంటే మనం ఎవరికి హెల్ప్ చేయాలంట? వేరే పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలంట. మన పూర్ ఫ్రెండ్స్కి కానీ, మన చర్చ్లో ఎవరైనా పూర్గా కనిపిస్తున్నారనుకోండి, వాళ్ళ గురించి కలెక్ట్ చేసి వాళ్ళకి సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇవ్వండి. క్రిస్మస్కి కానీ, న్యూ ఇయర్కి కానీ, లేకపోతే వాళ్ళ బర్త్డేకి కానీ మీరు గిఫ్ట్ ఇవ్వండి. ఓకేనా పిల్లలు? అప్పుడు ఏసయ్య మనల్ని బ్లెస్ చేస్తారు, అండ్ మనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా. ఓకే పిల్లలు, సరే. నౌ ఎవ్రీ టైం ఈ టైంలో మనం ఏం నేర్చుకుంటామో, అక్క మనకి ఏదో ఒకటి బైబిల్ నుంచి నేర్పిస్తారు కదా. సో లాస్ట్ వీక్ మనము లార్డ్స్ ప్రేయర్ నేర్చుకున్నాం కదా. సో అక్క ఈరోజు వచ్చి ఏం నేర్పిస్తారో చూద్దామా మరి. మరి అందరం నుంచుందామా మరి. ఓకే. హాయ్ పిల్లలు, నేను మళ్ళీ వచ్చేసాను. లాస్ట్ వీక్ మనం లార్డ్స్ ప్రేయర్ నేర్చుకున్నాం కదా, ఈ రోజు మనం ద 10 కమాండ్మెంట్స్ నేర్చుకున్నాం విత్ యాక్షన్స్. అందరు లేసి నేర్చుకుందాం ఒకసారి. నేను యాక్షన్స్ తో 10 కమాండ్మెంట్స్ ఈజీగా నేర్పిస్తాను, నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే. ఒకసారి నంబర్స్ కౌంట్ చేసుకుందామా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ ఒకసారి చెప్దామా. 1 2 3 4 5 6 7 8 9 10 the 10 commandments. Okay, you'll discover how to love God and each other and keep the 10 commandments. ఇక్కడ వరకు వచ్చిన పిల్లలు, అండ్ నెక్స్ట్ మనం కమాండ్మెంట్స్ నేర్చుకుందాం. ఓకే, God first, no idols. Don't misuse God's name. Worship in rest. Honor your parents. No murder. No adultery. Don't steal. Don't lie. Don't covet. This will bring God favor. Okay, malli first nunchi cheptunnamu okkari. God first, no idols, don't misuse God's name. Worship and rest, honor your parents. No murder, no adultery. Don't steal, don't lie. ఓకే పిల్లలు, నేర్చుకున్నారు కదా ఈ 10 కమాండ్మెంట్స్. రోజు వినండి, మీకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త నేర్పిస్తాను. బాయ్. ఓకే పిల్లలు, అక్క ఏం నేర్పించారు, 10 కమాండ్మెంట్స్ నేర్పించారా విత్ హ్యాండ్ మోషన్స్? మన బైబిల్లో అయితే చాలా కష్టంగా ఉంది కదా, అక్క చాలా ఈజీగా నేర్పించారు కదా. మనం చిన్నపిల్లలం కదా, సో ఇలా నేర్చుకున్నాము. మరి పెద్దగా అయ్యే కొంది మనం బైబిల్ ఉన్నట్టే నేర్చుకోవాలి. ఓకేనా పిల్లలు, సరేనా? మనం చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లల్లాగా నేర్చుకోవాలి, పెద్దగా అవుతున్న కొద్దీ బైబిల్లో ఉన్నట్టే నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. మనం ఎవ్రీ టైం ఈ సెషన్లో మనం ఏదో ఒకటి మనకు కావాల్సింది, మనకు అవసరమైన నేర్చుకుంటాం కదా. సో లాస్ట్ వీక్ కూడా మనము 2 వీడియోస్ చూసి దానితో మనము ఏం నేర్చుకున్నాము, మనం మన ఫ్రెండ్స్ని లేకపోతే మన క్లాస్మేట్స్ని అట్లా ట్రీట్ చేయాలని నేర్చుకున్నామా? కాదు కదా పిల్లలు. మనం ఏం చేయాలి, మనం దేనితో ఫైట్ చేయాలంట, డీమన్స్తో ఫైట్ చేయాలి కదా, సాతాన్తో ఫైట్ చేయాలి కదా. సో నేర్చుకున్నారా? సో ఈరోజు కూడా అలాంటి వీడియో ఒకటి చూసేద్దామా మరి. ఓకే పిల్లలు, సరే మీరు చూసేయండి.
మనం దాని ద్వారా యేసయ్య మన బెస్ట్ ఫ్రెండ్ అని నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? Hi Rui, how are you today buddy? I am fine Simon, just have some problems in my life. Can I help you? I can hear your problems and see what we can do solve them. Thank you Simon. I just don't know what to do, all things I do go wrong. Rui, come on don't feel sad for that, is many people in the world having worst moments than you. I just give up with everything. Simon what can I do, I feel lonely and lost. Rui, I can introduce you a friend that will be always by your side no matter what happen, and if you fall he will carry you in his arms. Do you want to meet him? Sure why not, I need someone like that, I have nothing else to lost. I lost my job, I lost my car, I lost my girlfriend and even my family say that I am immature. Okay. His name is Jesus. He is our savior, he loves us no matter what, but you have to believe in him, in order to be blessed you have to accept him as your savior. He is the Son of God, I heard about him, I need him in my life, I heard that he can forgive all your sins, and start a new life, a new beginning. Thank you. I will accept Jesus. Jesus. Jesus is like a person God. He is God's son. What does Jesus look like? Long brown hair and a brown beard. And he's got like a robe on. He has this belt like what karate people wear, I think. Who are the disciples? 12 chosen followers of Jesus. Simon, Peter, Andrew, James, John, Philip, Thomas, Matthew, James, and Thaddeus, Thaddeus, Simon, Judas, Bartholomew. They're the good guys. What did Jesus teach? How to pray and that God's real, to always love one another when it's hard. Teaching them about Christmas and Valentine's Day. What kinds of miracles did Jesus do? He turned water into wine. He made 5 loaves and 2 fishes spread a long way. He helped people if they were sick. He walked on water. There was a storm and it was all windy, and I said, Jesus, Jesus. And then he calmed it down so they won't be scared. What would be a really cool miracle for him to do? For me to be a superhero like Batman. Let me ride a shark. Fix the government. What did they eat at the Last Supper? Bread and, like, some dipping sauce. Chicken nuggets and french fries. And there's the juice, some vegetables, the chocolate on it. Why did some people not like Jesus? That everybody was calling him king. They didn't believe that he was God's son. They thought he would only hang out with the people who had done no sin, but he helped the sinners because they're the ones who needed help. What did those people do to Jesus? There were swords trying to capture him, whipped him, and put a crown of thorns on his head, and made him carry the cross a long way. Put him on a cross and stabbed him. They hurted his heart. He died on Good Friday. And then somebody put him in a tomb that had this big rock over it. What happened on Sunday morning? He grew from the ground. He rose from the dead. What did the disciples do when they saw Jesus? Very afraid. Thought he was a ghost. They saw the scars. They touched him. Jesus! Jesus is alive! And I love him. They were so happy. How do we follow Jesus? Confess our sins and ask him into our heart by praying. And then he's like in our heart. Why did Jesus do all of this? It was all for us because he loves us. He said, I don't want them to be scared, and whenever they're hurt, I want to help them. We love you, Jesus. ఓకే, సో మీరు ఆ వీడియో ద్వారా ఏం నేర్చుకున్నారో
దేవుని దేవునిలో మీరు అలా బలపడాలని ఏసైని మీ బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోవాలనేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఏసైని బెస్ట్ ఫ్రెండ్గా చేసుకొని ఏసయ అన్ని టైమ్స్లో మనకు తోడుంటారు. ఓకేనా పిల్లలు? అన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ ఎవ్వరు తోడుండకపోయినా ఏసై మనతోని మాత్రము ఉంటారు. సో ఇప్పుడు మనము ఏసై మన బెస్ట్ ఫ్రెండ్ అని ఒక సాంగ్ పాడుకుంటూ మనం క్లోజ్ చేసుకుందామా. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము ఇప్పుడు దాకా కొత్త కొత్త స్టోరీస్, కొత్త కొత్త సాంగ్స్ నేర్చుకున్నాం కదా. సో ఈరోజు కొత్త విషయం ఏం నేర్చుకున్నాం? ఏసై మన బెస్ట్ ఫ్రెండ్ అని నేర్చుకున్నాం కదా. సో ఏసై మన ఫ్రెండ్గా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? ఇందాక ఏసై మనకు చూపించిన ప్రేమ మనం మన ఫ్రెండ్స్కి చూపించాలనే యాక్టివిటీలో నేర్చుకున్నాం కదా. సో అలానే మనం చేద్దామా మరి? అండ్ వీడియోలో కూడా చూసాం కదా ఏసై మన ఫ్రెండ్గా ఉంటారనేసి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏసై మన ఫ్రెండ్గా ఉంటారని చూసాం కదా. సో మరి మనం ఏసైని ఫ్రెండ్గా చేసుకుందామా మరి? ఓకే మరి, అలా మీరు ఫ్రెండ్గా చేసుకుంటా ఉండండి. మనం క్లోజ్ చేసుకుందాం. అందరం నీల్ డౌన్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్, జాయిన్ యువర్ హ్యాండ్స్, నీల్ డౌన్, ప్రేయర్ చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈరోజంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, ఈ వర్చువల్ సండే స్కూల్ అంతట్లో మీ సన్నిధి మాకు తోడించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను ఏసయ్య. ఆధునచంత వరకు మీ ఆత్మాధారలో జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను ఏసయ్య. నానా ఈరోజు నానా మేము అనేక విషయాలు మేము నేర్చుకున్నామయ్యా. మీరు మా ఫ్రెండ్గా ఉన్నారని మేము నేర్చుకుంటున్నాం ఏసయ్య. ఏసయ్య అబ్రహాంకి ఫ్రెండ్గా ఉన్నారు ప్రభా, మీరు మాతో కూడా ఫ్రెండ్గా ఉంటారని ప్రభా మేము నేర్చుకున్నాం తండ్రి. మీరు మా పట్ల చూపిన ప్రేమ ప్రభా మేము వేరే వాళ్ళకి చూపించాలని ప్రభా మేము ఈరోజు నేర్చుకున్నాం. మేము అలా ఉండగలగడానికి మాకు హెల్ప్ చేయండి ప్రభా. దీంట్లో జాయిన్ అయిన పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. నాన్న 100 రెట్లు మీరు ఫలము దయచేయండి ప్రభా. ఇది చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నాన్న నీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్తో నాన్న మీరు బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఏసయ్య. ఎందరైతే ప్రభా ఈ ఒక్క మాట ద్వారా అయినా ప్రభా వింటున్నారో, ఒక్క మాట ద్వారా అయినా రక్షణ పొందగలుగుటకు నీ కృపను దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా నాన్న ఇంకా ప్రభా ఈ సండే స్కూల్ని ప్రభా నాన్న ఫ్లరిష్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చిత్తం అయితే వచ్చే వారం మేమందరం జాయిన్ అయ్యి ప్రభా ఈ నామంని ఆరాధించుకొని గొప్ప ధన్యత మాకు దయచేస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే పిల్లలు, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి మనం అందరం కలిసి జాయిన్ అయ్యి దేవుని నామాన్ని మనం పరచుకుందాం. మర్చిపోదు 4 o'clock. ఓకేనా పిల్లలు? అంటిల్ దెన్ బాయ్.